ఎలా చూస్తారు తెలంగాణకి దక్కిన పదవులు ఆంధ్రప్రదేశ్కి దక్కిన పదవులు ఏవి బెస్ట్ ఉన్నాయి? నిజానికి ఒక తెలుగు రాష్ట్రాలకైతే ఇది ఒక అద్భుతమైనటువంటి పరిణామమ్మ. ఎందుకంటే మొదటిసారి ఎన్డీఏ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరడం అనేది ఒక అద్భుతమైనటువంటి పరిణామం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు అత్యంత కీలకంగా ఉన్నారు ఎన్డీఏ కన్వీనర్ గా కానీ వాజ్పేయి గారు గవర్నమెంట్ లో చక్రం దిప్పిన విషయం మనకు తెలుసు. దేశ రాజకీయాలు వాళ్ళ కొత్తకి ఏం కాదు. ఇవాళ మరొక్కసారి మొన్న ఎన్నికలతోటి ఎన్డీఏలో వారు చేరడం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చేరడం తెలంగాణలో మాకు సముచితమైనటువంటి స్థానం. అంటే అవుట్ ఆఫ్ 17, 8 సీట్స్ తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని బీజేపీ సాధించడంతో మోదీ గారు ఇంతకాలము మనం ఏమనుకున్నామో ఆ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి గత 10 సంవత్సరాల నుంచి ఒక నిర్లక్ష్యం గురైంది, ఇప్పటికీ రాజధాని లేదు, వెనుకబాటు గురవుతుంది, నిధులు లేవు, అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడుతారు అన్నటువంటి సిచ్యువేషన్, అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఇవాళ ఒక దిక్సూచిలాగా, ఒక ఆశాజ్యోతిలాగా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం, ఎన్డీఏ గారు మోడీ గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం అటువైపు ఇటువైపు రావడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇప్పుడు పదవుల విషయానికి వస్తే మా సముచిత స్థానం అన్ని వర్గాల ప్రజలకు కూడా. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతం నుంచి సీనియర్ నాయకుడు అయినటువంటి కిషన్ రెడ్డి గారికి దేశంలో అత్యంత కీలకమైనటువంటి మైనింగ్ అండ్ బొగ్గు గనుల శాఖ క్యాబినెట్ ర్యాంక్ దక్కడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ప్రాంతానికి సింగరేణి అనేది బొగ్గన్లు ఉన్నాయి, చాలా అద్భుతమైన అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే హోంశాఖ సహాయ మంత్రి ఒక డైనమిక్ లీడర్ గా ఎదిగినటువంటి బండి సంజయ్ గారికి దేశంలో హోంశాఖ అంటే అమిత్ షా గారి నాయకత్వంలో ఉన్నటువంటి హోంశాఖలో ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా అవకాశం రావడం అనేది దేశ భద్రత విషయంలో వారి ఒక కమిట్మెంట్ మీకు తెలుసు కదమ్మా. బండి సంజయ్ గారు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు, ప్రాణాలైనా అడ్డు పెడతారు కానీ కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. ఒక అంటే ప్రజాస్వామ్యంలో సామాన్యమైన వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం అనేది బండి సంజయ్ గారిని చూసి. ఇప్పుడు రాజకీయాలు రావాలంటే 100 కోట్లు ఉండాలి, కానీ వారికి ఏ అవకాశం లేకుండా వారు ప్రజల వైపు నిలబడి పోరాడి అధ్యక్షుడిగా, సక్సెస్ఫుల్ అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాన్ని విస్తరించినట్టు నాయకుడు, జాతీయ స్థాయిలో తన పాదయాత్ర ద్వారా దృష్టి పెట్టినటువంటి వ్యక్తి. ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని ఎంత హింసించిందో చూసినాం. ఇప్పుడు నాకు తెలుసమ్మా 100 కేసులు ఉన్న వారి పైన, అవన్నీ కూడా ప్రజల కోసం కొట్లాడినటువంటి కేసులే, తన వ్యక్తిగతమైన కేసులు కావు. సో అట్లాంటి వాతావరణంలో పోలీసు అర్ధరాత్రి పోలీసులు దాడి చేసినటువంటి, అరెస్ట్ చేసినటువంటి అనేక సందర్భాన్ని బహుశా మోడీ గారు దృష్టి ఉంచుకున్న ఏ పోలీసులు అయితే మిమ్మల్ని నిన్ను హింసించారో అదే పోలీసులతో నేను సెల్యూట్ కొట్టిస్తా అని చెప్పి బహుశా మోడీ గారు మనసులో అనుకున్నారేమో. వారికి బండి సంజయ్ గారికి హోంశాఖ ఇవ్వడం, అటు ఆంధ్ర ప్రాంతాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అభినందించారు. మంచి శాఖలను తీసుకున్నారు, పౌర విమానయాన శాఖను తీసుకున్నారు, వాళ్ళు గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన కీలకమైన శాఖను వాళ్ళు తీసుకున్నారు. ఇండస్ట్రీస్ ముఖ్యంగా కమ్యూనికేషన్ అండ్ ఇండస్ట్రీస్ శాఖను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకు ఒక మంచి రోజులు, భవిష్యత్తులో ఒక మంచి రోజులు వస్తున్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి విడిపోయినప్పుడు కొంత నష్టం జరిగింది. అంటే తెలంగాణకు హైదరాబాద్ రాజధాని రావడం, ఆంధ్ర ప్రాంతానికి వనరులున్నా మొదటిసారి బాబు గారు దృష్టి పెట్టినప్పుడు కూడా వారికి 5 ఏళ్ళు సరిపోలే, అమరావతి ఎక్కడుంది అక్కడే ఉంది. రెండోసారి జగన్ గారు రావడం ఒక విధ్వంసానికి గురైనటువంటి ఆంధ్ర ప్రాంతం, ఇప్పుడు అద్భుతమైన వనరులు ఉన్నాయి అక్కడ. నాకు తెలిసి గుజరాత్ తర్వాత సెకండ్ హైయెస్ట్ కోస్టల్ కారిడార్ ఉంది, అద్భుతమైన వనరులు ఉన్నాయి, నీటి సంపద ఉంది, కష్టపడి జీవులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, యువత ఉంది. ఒక మార్గదర్శకం లేకపోవడంతో ఆంధ్ర ప్రాంతంలో కూడా మరి అభివృద్ధి అనేది కుంటుపడి వెనుకబడతనము, అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని ఇవాళ కేంద్ర సహాయ సహకారాలతోటి డెఫినెట్ గా రాష్ట్రంలో, దేశంలోనే తెలంగాణ ఎదుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ కూడా సమీప భవిష్యత్తులో నాకు 5 ఏళ్ళు మరి మోడీ బాబు గారి విజన్ మనం చూస్తాం. గతంలో విజన్ 2020 అని తీసుకొచ్చి హైదరాబాద్ ని ఎట్లా డెవలప్మెంట్ చేశారో, ఆంధ్ర ప్రాంతాన్ని ఎట్లా చేశారో, వారికి ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి 10 సంవత్సరాల తర్వాత రాజధాని లేదు కాబట్టి డెఫినెట్ గా రాజధాని పైన దృష్టి పెట్టాలి. అది అమరావతియా ఇంకేదన్నది దృష్టి పెట్టి వెన వెంటనే, ఇవాళ టెక్నాలజీ పెరిగింది కాబట్టి 1 or 2 ఇయర్స్ లో స్టేట్ క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాని చుట్టూ డెవలప్మెంట్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఐటీ కారిడార్ వస్తుంది, వైజాగ్ ఉంది, అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ కి, ఇటు తిరుపతి ఆధ్యాత్మిక క్యాపిటల్, సో స్పిరిచువల్ క్యాపిటల్, ఈ రాయలసీమలో అద్భుతమైన వనరులు ఉన్నాయి, కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి, పోలవరం ప్రాజెక్ట్ ఉంది,
సో అట్లా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన వనరులను సద్వినియోగం చేసుకుంటే అవును ఒక్కసారి కాన్సన్ట్రేట్ అటువైపు కూడా అటువైపు కానీ ఈ పోర్ట్ఫోలియోస్ ఎంతవరకు ఉపయోగపడతాయి అనే దాని మీద అంటే స్టేట్స్ వరకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది చూడాలేమో విఠల్ గారు. డెఫినెట్ అమ్మా, ఎందుకంటే మోడీ గారు చాలా విశాలమైన వారికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో. ఈసారి కేంద్ర కేబినెట్ లో వీళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి వారు బాధ్యతగా తీసుకుంటారు. గతంలో అంటే సంబంధాలు సరిగా లేకపోవచ్చు, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రంలో రిప్రజెంటేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ బేబీ, ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలో భాగం కావచ్చు. తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వంలో భాగం అయ్యారు కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం నుంచి పూర్తి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తారు కేంద్ర ప్రభుత్వం నుంచి. డెఫినెట్ అన్ని రంగాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది, షార్ట్ పీరియడ్ లో అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నాను. రైట్ అండి, రైట్ అండి. శాస్త్రి గారు,